కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ రవి కిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా సప్తగిరి ఎల్ఎల్బి చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. బుల్గానిన్ సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియోలోని చిత్తూరుకే చంద్రుడే చిందే వేస్తే అంటూ సాగే మొదటి పాటకి కందికొండ సాహిత్యం అందించక శంకర్ మహాదేవన్ ఆలపించారు. అవినాష్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు. సప్తగిరి ఎల్ఎల్బి ఈ చిత్ర నిర్మాత డాక్టర్ రవికిరణ్ గారికి నా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా బిజీ డాక్టర్. ఆయన హోమియోపతిలో చాలా గొప్ప డాక్టర్. ఆయన ఏదో డబ్బుల కోసం అని కాకుండా చాలామందికి ఉచితంగా, చాలామందికి క్రానిక్ డిసీజెస్ తగ్గించిన చాలా గొప్ప డాక్టర్. ఆయన ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ అని తీసి సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఈ సప్తగిరి ఎల్ఎల్బిని చేశారు. ఫైనాన్షియల్గా ఆయనకి చాలా పెద్ద ఈ సినిమా హిట్ అయ్యి పెద్ద డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సప్తగిరి యాజ్ అన్ యాక్టర్ అందరికీ చాలా ఇష్టమైన కమెడియన్. ఈ సినిమా అప్పుడే నేను చూశాను. ఇంత డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకున్నాడో నాకు అర్థం కాల. ఫస్ట్ తీసుకున్న కథ చాలా 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 మంచి కథ. జాలి ఎల్ఎల్బి అనేది నాకు చాలా ఇష్టమైన సినిమా. కానీ నాకు దాన్ని ఎవరితో క్యాష్ చేయాలి అర్థం ఎవరితో చేయాలి అర్థం కాక నేను ఆగిపోయాను. నేనే చూసిన వెంటనే రీమేక్ చేయాలని అంత ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక టాగూర్లో ఎంత నిజాయితీ ఉంటుందో ఈ జాలి ఎల్ఎల్బి కథలో కూడా అంత నిజాయితీ ఉంటుంది. దాన్ని నిజంగా ఆ కథ సప్తగిరికి దొరకటం సప్తగిరి అదృష్టం. ఎందుకంటే చాలామంది పేదల హృదయాల్లో నిలిచిపోయే పాత్ర అది. డెఫినెట్గా తన అదృష్టం ఇది దొరకడం తన లక్. అలాగే చరణ్ మా అందరికీ మాకు మెడ్రాసు నుంచి కూడా బాగా పరిచయస్తుడు, చాలా తెలివైన వాడు. ఇంతకాలానికి ఒక మంచి ఎప్పటి నుంచో తను ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. నిజానికి ఒక మంచి సినిమా రావడానికి ఎంత టైం పట్టిందేమో. ఆల్ ది బెస్ట్ చరణ్, ఆల్ ది బెస్ట్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ బుల్గన్ కదా, మ్యూజిక్ డైరెక్టర్ బుల్గన్ గారికి ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. దాంట్లో నిస్సందేహంగా సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఆ కథ లాంటిది. దాని ట్రైలర్ కూడా చూశాను నేను, చాలా చాలా బాగుంది ట్రైలరు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వారికి నమస్కారం అండి. జాలి ఎల్ఎల్బి కథని సప్తగిరి ఎల్ఎల్బిగా తెరకేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ సాంగ్ లాంచ్ అండి, చిత్తూరుకే చంద్రుడు అనే సాంగ్. అడిగిన వెంటనే ఆయన ద్వారా ఎంతోమంది వినాయక సర్వాలు ఎంతోమంది పైకి వచ్చారు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. నేను అడిగిన వెంటనే మంచి మనసుతో, గిరి నేను వస్తాను, నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకో, మన సెట్లో కాకపోయినా ఎక్కడైనా పెట్టుకో వస్తాను. లేదు సార్, మీరు చాలా బిజీగా ఉన్నారు, మేమే మీ దగ్గరకు వస్తాం సార్ అనగానే మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని తన మంచి మనసుతో మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు వినాయక్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు నా ద్వితీయ చిత్రమైన సప్తగిరి ఎల్ఎల్బి సాంగ్ రిలీజ్ అండి. వినాయక్ గారితో నా పరిచయం కొంతైనా చాలా మంచి పరిచయం అండి. ఒక మంచి మనసున్న వ్యక్తి, 10 మంది పైకి రావాలని కోరుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి చేతులుగా మొదటి సాంగ్ లాంచ్ అవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాను. మేము అడగగానే ఒప్పుకున్నందుకు, రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాయి సెల్లాల నుంచి ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే వస్తాయి. ఫస్ట్ సాంగ్ వాజ్ మాస్ ఓరియంటెడ్ సాంగ్ అండి, అండ్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. సప్తగిరి యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దీంట్లో ఫస్ట్ సినిమాతో పోలిస్తే ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసుకుని కష్టపడి చాలా బాగా డ్యాన్స్ చేశాడు. అలాగే బుల్గానిన్ కూడా చాలా మంచి మ్యూజిక్ దీనికి అందించాడు. అండ్ కందికొండ గారు దీనికి రాశారండి గేయ రచిత. అండ్ మొత్తానికి చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. డిసెంబర్ 7న మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను మూవీని. మీ అందరు ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ వినాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, మీడియా వాళ్ళకి. ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన వినాయక్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు అండి. ఎప్పుడు మాట్లాడినా కానీ ఎప్పుడు డైరెక్షన్ చేస్తావు, ఫైల్ పక్కన పెట్టి ఇమీడియట్ డైరెక్షన్ ట్రై చేయన్నారండి. చాలాసార్లు నాకు ఇంకా ఇప్పటికీ జ్ఞాపకం రీకలెక్ట్ అవుతూ ఉంటాయి. సురేష్ గెస్ట్ హౌస్లో పరుచూరి బస్సు డిస్కషన్ కనిపించినప్పుడులా గుడ్ ఈవినింగ్ సార్ అంటే డైరెక్షన్ చేయవా నువ్వు ఎలాగే తిరుగుతుంటావు, ఒక డైరెక్టర్ ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉన్నారండి. ఆ మోటివేషన్ నాకు ఎప్పుడూ జ్ఞాపకం వస్తుంది, మిమ్మల్ని చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తుందండి. మనం మద్రాసు నుంచి బాగా క్లోజ్ మనం. అలాగే చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసినందుకు. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మీ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ అవ్వడం అనేది. సప్తగిరి గారు చెప్పినప్పుడు వినాయక్ గారు మన సాంగ్ లాంచ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అట్ ది సేమ్ టైం ఈ సినిమాని మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా తీశారండి, ఖర్చుకు వెనకాడకుండా. మా ఫ్రెండ్ లైక్ మై బ్రదర్ సప్తగిరి గారు నాకు బాగా సపోర్ట్ ఇచ్చారండి, మోరల్ సపోర్ట్. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సాంగ్స్ ఇచ్చారండి. అండ్ వినాయక్ సార్ నా మొదటి సాంగ్ రిలీజ్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ సార్ సెకండ్ సినిమా కూడా నన్నే తీసుకుని నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి మెచ్చుకున్నారు. అండ్ మా సప్తగిరి అన్న సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.